హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత ఇండియన్ రైల్వేస్ నుండి లేటెస్ట్ జాబ్స్ వచ్చాయండి. ఆఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. 10th క్లాస్ పాస్ అయిన అందరూ ఈ జాబ్స్ అయితే అప్లై అయితే చేయొచ్చు. ఎటువంటి ఎగ్జామ్, ఎటువంటి అప్లికేషన్ ఫీ లేదు, డైరెక్ట్ సెలెక్షన్ అయితే ఉంటుంది. ఆల్ ఇండియా క్యాండిడేట్స్ ఈ జాబ్స్ కి ఎలిజిబుల్, అందరూ మహిళలు పురుషులు. మనకి రైల్వే నుండి ఏమేమి వేకెన్సీస్ వచ్చాయి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఎలా అప్లై చేయాలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే ఇండియన్ రైల్వేస్ నుండి లేటెస్ట్ జాబ్స్ వచ్చాయి. ఇండియా మొత్తంలో ఎక్కడున్నా మీరు ఈ జాబ్స్ కి అప్లై చేయొచ్చు. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. ఆర్గనైజేషన్ నేమ్ ఏంటంటే ఈస్ట్ సెంట్రల్ రైల్వే. ఏం పోస్ట్లు వచ్చాయంటే డ్రెస్సర్ జాబ్స్ అయితే వచ్చాయి. ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి, అది కూడా నేను మీకు చూపిస్తాను. ఆల్ ఇండియా క్యాండిడేట్స్ ఈ జాబ్స్ అయితే ఎలిజిబుల్ అండి. సెలక్షన్ ప్రాసెస్ అనేది గవర్నమెంట్ రూల్స్ పరంగా ఉంటుంది. మీకు మంచి శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో జాబ్ వస్తే 5,200 రూపాయల నుండి 20,200 రూపాయలు ప్లస్ గ్రేడ్ పే అని చెప్పి 1,900 రూపాయలు ఎక్స్ట్రా అండ్ అదర్ ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా అయితే ఉంటాయి. ఇక్కడ ఎవరికి అప్లికేషన్ ఫీ అయితే లేదు. మీరు మినిమం 10th క్లాస్ కానీ కంప్లీట్ కానీ చేశారనుకోండి, ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఒక 13 వేకెన్సీ అయితే ఉన్నాయి, ఎక్కువ మందికి అయితే తెలియదు. మీరు వీళ్ళని త్వరగా అప్లై చేయాలి. డెడ్ లైన్ 30th ఆగస్ట్. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే ఇండియన్ రైల్వేస్ నుండి వచ్చిన జాబ్స్ కి అప్లై చేయాలంటే ఇప్పుడే మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ లేదా ఏదైనా బ్రౌజర్ ని ఓపెన్ చేసి tobefrank.in అని చెప్పి విధంగా సర్చ్ చేయండి. ఇలా సర్చ్ చేయగానే ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది. ఇది వన్స్ ఓపెన్ చేయగానే ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఈస్ట్ సెంట్రల్ రైల్వే రిక్రూట్మెంట్ అని చెప్పి. వన్స్ దీని మీద క్లిక్ చేసామనుకోండి, ఇక్కడ మనకి వేకెన్సీ డీటెయిల్స్ అయితే ఉంటాయి. మీరు ఒక్కసారి చెక్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పి కనిపిస్తుంది కదా, డైరెక్ట్ గా దీని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ అయితే అవుతుంది. ఈ విధంగా చూడవచ్చు, మనకి హిందీలో అయితే ఉంది. అండ్ కొంచెం కిందకి స్క్రాల్ చేసాం అనుకోండి, ఇక్కడ ఒక అప్లికేషన్ ఫామ్ కనిపిస్తుంది. రైట్ సైడ్ మన పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మన నేము, మన ఫాదర్ నేమ్, మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఇవన్నీ మనం ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. సిలబస్ ఫర్ డ్రెస్సర్ అని చెప్పి అయితే ఉంది కదా, అంటే డ్రెస్సింగ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఏమైనా వూండ్స్ కానీ ఇంజురీస్ కానీ ఉంటే, ఇలా కొన్ని డీటెయిల్స్ ఎక్కడైతే మెన్షన్ చేశారు ఇవన్నీ మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయాలి. మన డీటెయిల్స్ అనేవి అయితే మనమైతే అటాచ్ చేయాల్సి అయితే ఉంటుంది. అంటే మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి. మనకి అండర్ రిజర్వ్ వారికి 1, 10, ఎస్సీ వారికి 2, ఎస్టీ వారికి 1 వేకెన్సీ మనకైతే ఉంది. ఈ విధంగా క్లియర్గా మనకైతే మెన్షన్ చేశారండి. అండ్ ఇక్కడే ఒక అడ్రస్ అయితే ఉంది, ఈ అడ్రస్ మీరు పోస్ట్ ద్వారా పంపిస్తే సరిపోతుంది. ఈ విధంగా మనమైతే ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటు ఇంకా మనకి ఇంకా రైల్వే జాబ్స్ అయితే ఉన్నాయి, అవి కూడా నేను మీకు టైం అప్డేట్ చేస్తుంటాను. ఇప్పుడే ఈ వీడియోని మీరు మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. వాళ్ళు అప్లై చేసుకునే బెనిఫిట్ పొందుతారు. అండ్ ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ఒక లైక్ వేసి ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను.